Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలే కాపాడాలట చంద్రబాబు వింత రాజకీయం. చంద్రబాబును రాజకీయ అదృష్టవంతుడు అనాలి. ఎందుకంటే ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంతటి స్థాయికి ఎదిగారు. మొదటిసారి ఇందిరా కాంగ్రెస్ చలవతో ఎమ్మెల్యేగా మంత్రిగా అధికారం అందుకున్న చంద్రబాబు ఆ వెలుగు ఆరకుండానే వెండితెర వేలుపు ఎన్టీఆర్ అల్లుడిగా మారి తెలివిగా బంగారు నిచ్చెనలు వేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ టీడీపీని చంద్రబాబు కోసమే పెట్టారనుకోవాలి. ముదిమి వయసులో పార్టీ పెట్టి అఖండ మెజారిటీతో ముమ్మారు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ మొత్తం 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేతుల్లో నుంచి అధికారం గుంజుకున్న చంద్రబాబు 3 మార్లు సీఎంగా పనిచేశారు. పార్టీ పెట్టిన మామ కంటే దాదాపు రెట్టింపు కాలం అధికారంలో ఉన్నారు. చంద్రబాబును ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ జనం నెత్తిన పెట్టుకున్నారు. ఆయన్ని అన్నిసార్లు ఆదరించారంటేనే జనం మంచితనం అర్థమవుతుంది. ఇక మారుతున్న కాలంతో పాటే రాజకీయాలు మారుతున్నాయి. దేశంలో కూడా అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఏపీలో నూతన సమీకరణతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ విషయంలో జనం సరైన తీర్పే చెప్పామని అనుకుంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ మీద జనాలకు ఇప్పటికైతే విరక్తి లేదు. ఏదో చేస్తుందన్న చాలానే ఆశ ఉంది. అలా ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు ప్రజాచేతన యాత్రలంటూ బస్సులో బయలుదేరారు. చంద్రబాబు తనను ప్రజలు రక్షించాలని కోరుకుంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని నిపుణులు కూడా అంటున్నారు. ప్రజాచేతన యాత్రల ఉద్దేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపించి అవగాహన పెంచడం. కానీ చంద్రబాబు మాత్రం 8 నెలలకే జగన్ని తిట్టిపోస్తున్నారు. ఈ ప్రభుత్వం విఫలమైందని దండకం లంకించుకుంటున్నారు. జగన్ కుర్చీ దిగిపోవాలనుకుంటున్నారు. వీటితో పాటే తనను కాపాడుకోవాలని జనం నెత్తిన పెద్ద బాధ్యత పెడుతున్నారు. తన మీద రాజకీయ కక్ష కట్టారని, తనకు ఏమైనా జరిగితే జనం ముందుండి కాపాడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు. ఇది నిజంగా వింతైన విన్నపం. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒకరిని మెచ్చి అధికారం కట్టబెడతారు. వారు నచ్చనప్పుడు మరొకరు తమ సేవకులుగా ఎన్నుకుంటారు. మరి వారి పాలనా కాలంలో ఏమైనా తప్పులు జరిగితే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రజలకు సంబంధం ఏముంటుంది? ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో తప్పు ఎవరు చేసినా శిక్షలుంటాయి. ఫలానా వారి తరఫున వకల్తా పుచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎప్పుడూ లేదు. నాడు దివంగత నేత ఇందిరాగాంధీ మీద కేసులు వచ్చినప్పుడు, ఆమె మీద షా కమిషన్ వేసినప్పుడు కూడా బేలగా ఆమె జనం తన చుట్టూ చేరి కాపాడమనలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. దేశంలో చాలామంది నాయకుల మీద కేసులున్నాయి. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. మరి వారెప్పుడు కూడా ఇలా జనాన్ని కాపాడమని అడగలేదు. చంద్రబాబు కూడా వారి మాదిరిగానే రాజకీయ నేత, ప్రత్యేకమైన నాయకుడు కాదు. ఆయనకు మద్దతుగా జనం నిలబడాల్సిన పరిస్థితులు లేవు. చంద్రబాబు ఒకవేళ తప్పు చేసి ఉంటే దానికి శిక్షలుంటాయి. మేలు ముత్యమైతే జనం మళ్ళీ కోరుకుంటే ఆయనకు అందలాలు తిరిగి అందించవచ్చు. అంతే తప్ప చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలకు ప్రజలకు మధ్య ఏంటి సంబంధం? ఇది కొత్త రకం రాజకీయంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా మాజీ పిఎస్ ఇంటిలో ఐటీ దాడుల తరువాత చంద్రబాబు ఇలా మాట్లాడడం మాత్రం అనుమానాస్పదంగా, హాస్యాస్పదంగా ఉంది.